ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. కీర్తనల గ్రంథము 84:11. సహోదరి సహోదరులారా, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడియున్నది. యాకోబు నివాసము కంటెను సియోను గుమ్మములు యహోవాకు ప్రియములయ్యున్నవి. సైన్యములకు అధిపతియగు యహోవా, నీయందు నమ్మిక ఎంచువారు ధన్యులు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనమును సెలవిచ్చును. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. యహోవాను స్తుతించుడి. యహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగానుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థమైన సూచన నియమించి ఉన్నాడు. యహోవా దయాదాక్షణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యము వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యహోవా యందలి భయము జ్ఞానమునకు మూలరాయి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. సహోదరులారా, నీ యందు దేవుడు జాలిపడి ఉన్నాడు. ఆయన నీ హృదయమందు ఉన్న యథార్థతను చూచి నీ పట్ల దాచిన మేలును బయలుపరచును. కనుక భయపడకము, నీ యందు నిర్ణయించిన మేలును చేయక మానడు. నీ పట్ల తప్పక నెరవేర్చువాడై ఉన్నాడు. దయాదాక్షణ్య పూర్ణుడై నీ యందు జాలిచూపువాడు. నీ యందు దీర్ఘశాంతము కలిగిన వాడు. నీకు సమస్తము అనుగ్రహించువాడైన మన దేవుడు నీ పట్ల వెల్లడిపరిచి ఉన్నాడు. నీవు దేని నిమిత్తమైతే దిగులు చెందుతున్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు నీ పట్ల తప్పక మేలులు చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప స్థితిలో ఉంచి నీ పట్ల గొప్ప కార్యాలను నెరవేర్చిన వాడయ్యున్నాడు. సహోదరులారా, నీ మనస్సును స్థిరపరచుకొనుము. నీ నీతి కార్యములను జరిగించుము. దేవుడు నీ యందు యథార్థముగా నీవు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నీ పట్ల చేసిన మేలును బయలుపరచును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.